హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పనసపొట్టు కూర. పనసపొట్టు కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. పనసపొట్టు కూర కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు. పనసపొట్టు మనకి బయట ఇలాగా కట్ చేసి అమ్ముతారండి. చింతపండు రసం, ఆవకోసం, పచ్చిమిర్చి ఆవాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పోపు గింజలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఇంగువ, ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పనసపొట్టు యాడ్ చేసుకోవాలండి. పనసపొట్టుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేయాలండి. అలానే పసుపు, ఉప్పు ఇవి యాడ్ చేసి ఉడికించుకోవాలి. మనకి ఇలా ఉడికించడం వల్ల కండ్ర లేకుండా ఉంటుంది. కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయింది కదండి, ఫస్ట్ పోపు గింజలు వేసుకుందాం. పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి, దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కొంచెం ఫ్రై అయింది కదండి, అందులోనే జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఇలా కొంచెం ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కంపల్సరీగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసి ఒక్కసారి ఉడకనివ్వాలి. ఇది ఉడికించుకున్నాక ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు ఉంది కదా, పనసపొట్టు కూడా యాడ్ చేసుకోవాలండి. పనసపొట్టు అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మా సైడ్ ఇది పనసపొట్టు సీజన్లో ఖచ్చితంగా ఫంక్షన్లు వస్తాయండి. పనసపొట్టు కర్రీ కానీ, పనస ముక్కల బిర్యానీ కానీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి, చాలా ఫేమస్ ఇక్కడ. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇదంతా వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం ఒకసారి టేస్ట్ చూసుకోండి, చాలా లేదనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసాను, ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఆవు పెట్టుకోవాలండి. వేడి మీద ఆవు పెట్టకూడదు, చేదొస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఆవాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు కారం చాలా లేదనుకుంటే ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కూడా చల్లారింది కదండి, ఇప్పుడు ఆవు పెట్టుకుందాం. ఇలా ఆవు పెట్టుకుంటే ఫైనల్గా మనకి పనసపొట్టు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత రైస్ తింటున్నామో తెలియదు, అంత బాగుంటుందన్నమాట. ఫైనల్లీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదండి, చాలా ఈజీగా ఉంది కదండి. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.